సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించిన సిఎస్బి ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కుక్గా చేస్తారు. ఆమె శాలరీ వచ్చేసి అరౌండ్ 1500 రూపీస్ ఉంటుంది. అప్పుడు నాకు ఐటీలో సీట్ వచ్చింది, కానీ మా వెళ్ళడానికి డబ్బులు లేకుండే. సో దెన్ మా ఆ టైంలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డాక్టర్ అశోక్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన న్యూస్ పేపర్లో ప్రకటన ఇచ్చారు ఈనాడులో. దాని తర్వాత వచ్చిన స్పందనను బట్టి నా ఎడ్యుకేషన్ నేను కంప్లీట్ చేసుకోగలిగాను. ఆ తర్వాత గ్రాటిట్యూడ్ నాకు ఎప్పుడూ ఉండింది. కాకపోతే నా ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కొన్ని రోజులు జాబ్ చేశాను. జాబ్ చేసి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ తీసుకొని ఆ తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో నాది 2 మార్క్స్తో మిస్ అయింది. అప్పుడు నేను అనుకున్నా, అంటే మా మదర్తో కానీ డిస్కస్ చేసినప్పుడు అన్నారనమాట, సో అంటే జాబ్ వదిలేసేస్తా అన్న వాళ్ళు ఒప్పుకున్నారు. సో నా చిన్నప్పటి నుంచి మా తాతయ్య మా మమ్మీ ఎడ్యుకేషన్ గురించి, అంటే ఎకనామికల్ ఎంత ఇదున్నా కూడా ఎడ్యుకేషన్ మీద ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంచడం కానీ, అంటే నేను వర్క్ ఇలాంటి పంపించకుండా నువ్వు ఎడ్యుకేషన్ చేసుకో అని చెప్పి ఎప్పుడు ఒక సపోర్ట్ ఇవ్వడం, సో వీళ్ళు ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్ అండ్ నా కాన్ఫిడెన్స్ రెండు తోడవడం వల్ల, అండ్ నా ఫ్రెండ్స్ నేను జాబ్ వదిలేస్తా అన్న టైంలో కూడా ఓకే పర్లేదు నీకేమైనా ఫైనాన్షియల్లీ ఆర్ ఎనీ హెల్ప్ కావాలంటే మేము ఉన్నామన్నట్టుగా వాళ్ళందరి సపోర్ట్ మెంటర్ సపోర్ట్, సో వీటన్నిటి వల్ల నేను ఇవాళ సివిల్స్ క్రాక్ చేయగలిగాను. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఎవర్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ దిస్ జర్నీ. Seven, six, four, six, four, six, four, six, four, six, four.